లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలే కాదు, అందరికంటే ఎక్కువ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది ఎవరు అంటే రైతులు. రైతులకు వచ్చిన కష్టాలు నిజంగా ఇప్పుడు ఎవరు తీరుస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరు తీరుస్తారంటే ఖచ్చితంగా ప్రభుత్వమే తీర్చాలి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాకపోతే రైతులు నిజంగా ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఇప్పుడు ఈరోజు మనం కడుపు నిండా అన్నం తింటున్నాం అంటే రైతు అక్కడ కష్టపడబట్టే ఏదో పచ్చడి మెతుకులైనా తినండి, గింజి మెతుకులైనా తినండి అని చెప్పి చాలామంది సలహా ఇస్తున్నారు. ఆ గింజి మెతుకులు పచ్చడి మెతుకులు తింటారంటే ముందు ఆ రైతు ధాన్యం పండించి మనకి ఇవ్వాలి. అది జరిగితే కానీ మనకు ఆ మెతుకులు కూడా దిక్కుండదు. లేదంటే మనం అమెరికాలలాగా సింగపూర్ లాగా రోజు బ్రెడ్ జాము తినాలంటే వర్కౌట్ అవ్వు. నిజంగా ఆ బ్రెడ్ పండించాలన్నా గోధుమలతో ఆ బ్రెడ్ తయారు చేయాలన్నా ముందు గోధుమలు కావాలి. ఆ గోధుమలు కావాలంటే రైతు పండించాలి. మొన్న అమెరికా గోధుమలు కరువైనాయి అని చెప్పి ట్రంప్ చెప్తే వెంటనే ఇమీడియట్గా మన దగ్గర ఉంది కాబట్టి మోడీ ఆ గోధుమలు అక్కడ పంపించారు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. అలాగే అంటే మనకు కావాల్సిన ఫుడ్ 6 నెలలు దాదాపు ఒక ఏడాది వరకు సరిపడేంత ఫుడ్ ఇప్పుడు గిడ్డంగిల్లో నిల్వ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఆహారపు ధాన్యాలు నిల్వ ఉంది అని చెప్పి కేంద్రం ఘంటాపథంగా చెప్పడం. అందుకే లాక్డౌన్ కొనసాగించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఆకలి చావులు అయితే అప్పుడే రావు అని చెప్పి కూడా కేంద్రం అంచనా వేస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో రైతు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. కాకపోతే రైతు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే వలస కూలీలు దొరక చాలా ఇబ్బంది పడుతున్నాడు. వలస కూలీలు కాదు కూలీలు దొరక్క, వలస కూలీలు రావడం జరిగితే కూలీలకు కొరత ఉండదు. ఆ వలస కూలీలకు ఎక్కడెక్కడ వెళ్ళిపోవడం, ఇప్పుడు పనులు దొరక్క వాళ్ళు కూడా నడిచో సైకిల్ మీద ఎలాగలాగ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. అదే టైంలో మిషనరీల కొరత, పంట కోత కొయ్యాలన్నా ఏం చేయాలన్నా మిషనరీలు కూడా ఊళ్ళల్లోకి రావట్లేదు, పొలాల్లోకి వెళ్ళట్లేదు. దీంతో వాళ్ళ ఇబ్బందులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటే రైతుల కష్టాలు తీర్చడానికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. పంట కోతకు సంబంధించి కూలీల కొరత అలాగే మిషనరీ కొరత ఎప్పుడైతే రైతులను వెంటాడుతుందో చేతికొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక కూడా రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధాన్యం సేకరణకు సంబంధించి జగన్ సర్కారు ఒక కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. దీన్ని ఆల్రెడీ అమల్లోకి కూడా తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఈ మార్గదర్శకాల్లో దళారీలతో రైతులు ఎటువంటి మోసాలు గురి కాకూడదు అనే ఉద్దేశంతో కనీస మద్దతు ధర దక్కేలా కూడా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం సాధారణ రకానికి క్వింటాల్కు 1,815 రూపాయల వరకు, అలాగే ఏ గ్రేడ్ దానికి 1,835 రూపాయల వరకు క్వింటాల్కి చెల్లించాలి. ఇది అసలు తగ్గించడానికి వీలు లేదు, దళారీల మధ్యలో చేతివాటం ప్రదర్శిస్తే కనుక చర్యలు తీసుకోవాలి అంటూ ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రైతులు సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు కూడా జీపీఎస్ ఉన్న వాహనాలు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, దానివల్ల పక్కదోవ పట్టే పరిస్థితి ఉండదు, ధాన్యం నేరుగా మిల్లులకు వెళ్తుంది, రైతు దగ్గర నుంచి నేరుగా మిల్లులకు వెళ్తుంది అన్నమాట. ధాన్యం కొనుగోలులో ఒకవేళ ఇబ్బందులు ఎదురైనా ఎవరైనా అధికారులు కానీ దళారులు కానీ రైతులను ఇబ్బంది పెడుతున్నా సరే ఇమీడియట్గా 1902 గుర్తుపెట్టుకోండి, 1902 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక ఇమీడియట్గా అధికారులు యాక్షన్ తీసుకుంటారు. ఫిర్యాదు చేయొచ్చు మీరు, రైతులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 1902 చెప్పొచ్చు. రైతు పంట ధాన్యం పూర్తి వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు ఒక డేటా తయారు చేసి సచివాలయంలో ప్రదర్శించాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రతి రైతు వద్ద ఆధారు అలాగే మొబైల్ నెంబరు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్బుక్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి అని కూడా వ్యవసాయ సహాయకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఇవి లేకుంటే మాత్రం కొనుగోళ్లు జరపరు, వీటిని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి, బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి, ఆధార్ కార్డు, రైతు మొబైల్ నెంబరు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే ఈ రైతు దగ్గర నుంచి నేరుగా కొనుగోలు జరుగుతుంది. ఇది లేకుండా దళారులు కొనేసి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ డేటా అప్లోడ్ చేసినప్పుడు తెలిసిపోద్ది. అలా జరిగితే కనుక దాని మీద ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఇదే సమయంలో జన్ధన్ ఖాతాల్లో, ఎందుకంటే ఇక్కడ జన్ధన్ ఖాతాలను ఎందుకు వాడుతున్నారు అంటే జన్ధన్ ఖాతాల్లో 50,000 రూపాయలకు మించి జమ అవదు అమౌంట్. ఒకవేళ ఎవరైనా ఒక రైతు దగ్గర నుంచి బల్క్గా కొనేసుకొని ఇంకో రైతు దగ్గర నుంచి 10 మంది రైతుల దగ్గర నుంచి కొనేసుకొని ఒక దళారి తన అకౌంట్ ఇచ్చేసి ప్రభుత్వానికి అమ్మేసుకోవాలి అంటే కుదరకుండా, వాళ్ళ ఆటలు సాగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జన్ధన్ ఖాతాను లింక్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే తెలిసిపోద్ది, 50,000 మించి
పడింది అంటే అది ఖచ్చితంగా దళారి అక్కడ చేతివాటం ప్రదర్శించాడని అర్థమవుతుంది. అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పకడ్బందీగా ఇవి ఖచ్చితంగా తప్పనిసరి చేస్తూ రైతు ఇబ్బంది పడకూడదు, దళారీ చేతిలో రైతు మోసపోకూడదు అనే ఉద్దేశంతో జగన్ సర్కారు ఒక అద్భుతమైన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఒక రకంగా ఇవి రైతులకు ఎంతో ఉపయోగపడేవి అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాలని ప్రతి రైతు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.